రైతునేసం ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మధు. మా గ్రామం రామకృష్ణాపురం, భువనగిరి మండలం, యాదరి డిస్టిక్. నా స్టడీ వచ్చేసి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి ఎటువంటి జాబ్ల కోసం నేను వెతుకుంటా, నాకు చిన్నప్పటి నుంచే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. వ్యవసాయం చేద్దామని వచ్చేసిన 2016 నుంచి మొదలుపెట్టిన. 18 నుంచి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన. వరి పండించేది మేము. వరి తర్వాత లాస్ట్ ఇయర్ కూరగాయలు వేసినాం. కూరగాయలు అయిపోయినాక ఆ తర్వాత ఇప్పుడు బొప్పాయికి వచ్చినాం. పోయిన సంవత్సరం జూన్లో నాటుకున్నాము. 2 ఎకరాలలో బొప్పాయి ఉంది. అసలు మేము దేశవాళీ వెరైటీ IBP 9 పెడదాం అనుకున్నాం, కానీ అప్పుడు లాక్డౌన్లో అది దొరకలేదు మాకు విత్తనాలు. 7 Red Dyed 786కు షిఫ్ట్ అయినాం మేము. ఇది మా దగ్గరలో ఉన్న నర్సరీలో మొక్కలు తెచ్చుకున్నాం. ఒక్క మొక్కకు 17 రూపీస్ అక్కడ నర్సరీలో పడింది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టే వరకు 25-30 రూపీస్ వరకు ఖర్చు వచ్చింది ఒక మొక్కకు. 2 ఎకరాలలో ఒక 2000 మొక్కలు పడినాయి. అంటే మొక్కకు మధ్యలో ఎటు చూసినా 6 ఫీట్లు తీసుకున్నా. అసలు 6 ఫీట్లు తీసుకుంటే నాకు చాలా దగ్గర అనిపించింది. దగ్గర అనిపించి మొక్కలు హైట్లు వేసిపోయినాయి. అసలు 8 ఫీట్లు మళ్ళీ పెట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే 8 ఫీట్లు మొక్క మధ్యలో సాలసాల మధ్యలో 8 ఫీట్లు తీసుకుంటే బెటర్. మేము వాటర్కు డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాము. డైలీ 2-3 అవర్స్ డ్రిప్ ద్వారా పంపిస్తాం. అందులోనే గోకుల ప్రాంతం పంపిస్తాం. మొదటగా నేల మొత్తం ప్లవ్ వేసుకొని బోదలు రెడీ చేసుకొని బోదల పైన ఫీట్నర హోల్ చేసుకొని అందులో పశువుల పేడ, మాగిన పశువుల పేడ వేసుకున్నాం. పశువుల పేడ వేసుకొని అందులో మొక్కలు పెట్టేసుకున్నాం. ఒక 1 మంత్కే మాకు పిండినాలి స్టార్ట్ అయింది. పిండినాలి చాలా ప్రాబ్లం అనుకుంటుంది. పిండినాలి తీసేయడం ఈజీ. సర్ఫ్ నీళ్ళు స్ప్రే చేసిన ఒకసారి మన హోమియోలో పెట్రోలియం అని ఉంటుంది. పెట్రోలియం స్ప్రే చేసుకున్నా పిండినాలి అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకు మనకు మస్పేను బూడిద తెగులు వచ్చింది. దానికి నేను హోమియోలోనే తూజా స్ప్రే చేసుకున్నా. తూజా స్ప్రే చేసుకుంటే అది కూడా క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చే సమస్య ఏంటి అంటే మనకు కాండంకుళ్ళు వస్తుంది. కాండంకుళ్ళుకు బహిష్ట 30 వాడతాం. మెయిన్ పపాయలో వచ్చేసి ప్రధాన సమస్య అందులో ప్రకృతి వ్యవసాయంలో దానికి కావాల్సిన పోషకాలు అందియాలి. పోషకాల కోసం మేము గోకుర పామతం వాడుతున్నాం. గోకుర పామతం, పంచగవ్య, మన పశువుల పేడ. ప్రతి 4 నెలలకోసారి మొక్కకి మధ్యలో హోల్ తీసి ఒక 10 కిలోల పేడ వేస్తాం. ఆ పేడేసి మళ్ళా హోల్ ముయ్యడం. డైలీ ఒక 1 వీక్ ఒకసారి గోకుర పామతం అందియడం. ఇది పోషకాల విషయంలో మేము తీసుకుంటున్నాం. దాని తర్వాత పూతకు వచ్చినాక పూత రావడం అవుతుంటుంది. మొక్కకు వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా పూత రాలుతుంటుంది. దానికి మనకు హోమియోలో వచ్చేది సికిల్ కోర్ అనేది ఉంది. సికిల్ కోర్ వాడితే మా పూత రావడం ఆగిపోతుంది. బొప్పాయిలో అతిపెద్ద సమస్య మనకు వైరస్ వచ్చి చాలా తోటలు రొటవేటర్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక కథ, 2 కథలు కాగానే మన హోమియోలో వైరస్ వచ్చినా కానీ నివారణకు మందులు ఉన్నాయి. ఇందులో 2 రకాల వైరస్ వస్తాయి బొప్పాయికి. ఒకటి రింగ్ స్పాట్ వైరస్, 2 ఎల్లో మొజాయిక్ వైరస్. రింగ్ స్పాట్ వైరస్ అంటేనేమో మనకు మొక్క ఆకులు చిలకలు అయిపోయి ముడుచుకుపోతుంది. దాని రింగ్ స్పాట్ వైరస్ అంటారు. రింగ్ స్పాట్ వైరస్ వచ్చినప్పుడు హోమియోలో న్యాట్రమ్ సాల్సికమ్ యాసిడ్ 2 స్ప్రే చేస్తే రింగ్ స్పాట్ వైరస్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎల్లో మొజాయిక్ వైరస్ వచ్చినప్పుడు జింజింబర్, వెలేరినా ఈ 2 వాడాలి. మా తోటలో మేము మొక్కల ఎదుగుదలకు స్టార్టింగ్ నుంచి అయినా మొక్క పెట్టిన నుంచి ప్రతి 10 రోజులకు గోకుర పామృతం 1000 లీటర్లు ఇస్తాను. ఎవ్రీ 4 మంత్స్కు పశువుల పేడ కానీ కోళ్ళ పెంట కానీ ఏది మనకు లభిస్తే అది చెట్టుకు ఒక 10 కిలోల వరకు వేసుకుంటాను. గోకుర ప్రాంతం వల్ల ఇప్పుడు నాకు కాయ మన కెమికల్స్ దానిగా పండించిన దానికంటే షైనింగు, కీపింగ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి. మార్కెట్లో పెడితే ఫస్ట్ వేసేలు అవుతాయి. ఒకసారి తిన్న కస్టమర్ కూడా మళ్ళీ ఇంకో కాయ తీసుకుంటే ఆ కాయలు ఏవి ఆ తోట నుంచే కావాలి నాకు అని అడుగుతారు. అంత టేస్ట్ బాగున్నాయి, స్వీట్ వచ్చినాయి. మా గోకుర పామృతమే నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే జీవామృతం ఫిల్టర్ చేయడం దానికి కొంచెం అంత కష్టం ఉంటుంది. డ్రిప్లో దాన్ని తోలిస్తే డ్రిప్ జామ్ కావడం అంత అవుతుంది. గోకుర పామృతం డ్రిప్లో తోలిస్తే అది జామ్ కాదు, ఈజీ ప్రాసెస్. ఇప్పుడు జీవామృతం ప్రిపేర్ చేయాలంటే మనకు ఆవు కావాలి, దాని యూరిన్, అదంతా పెద్ద ప్రాసెస్. నాకు ప్రాసెస్ తక్కువ ఉంది, డ్రిప్లో ఈజీగా పోతుంది కాబట్టి నేను గోకుర పామృతం ప్రిఫర్ చేస్తున్నాను. దానికంటే కూడా గోకుర పామృతం మనకు రిజల్ట్ బాగుంది కాబట్టి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కూడా గోకుర ప్రాంతం తీసుకోండి. ఉన్న ఆల్రెడీ ఉన్న రైతుల దగ్గర మదర్ కల్చర్ తీసుకొని
గోప్రాంత ఏం లేదు, సింపుల్ తయారు చేసుకోవడం. ఒక 200 లీటర్ల డ్రమ్ముకు 2 లీటర్ల మదర్ కల్చర్ తీసుకొని 200 లీటర్ల డ్రమ్లో అది పోసి ఒక 4 లీటర్ల చల్ల 2 కిలోల బియ్యం వేసుకొని ఒక 10 రోజులు మార్నింగ్ ఈవినింగ్ సవ్యదిశలో తిప్పితే 10వ రోజు వరకు తయారైపోతుంది. అది ఒక ఎకరానికి పంపించుకోవచ్చు. అట్లా ఎవరైనా వేసుకునే వాళ్ళు కూడా ఉంటే నా సజెషన్ గోపుర ప్రాంతం వాడండి. మనం వేసే మెన్యూరు పశువుల పేడ లాంటిది మొక్కకు దగ్గర కాకుండా మొక్కకు మధ్యలో హోల్ తీసి వేసి మళ్ళీ ఆ మొక్క కూడిపి దాని మీద వాటర్ పడేటట్టు చూసుకోవాలి. దాని మీద వాటర్ పడడం వల్ల అది స్ప్రెడ్ అయ్యి మొక్క కందుతుంది, తొందరగా రిజల్ట్ ఉంటుంది. మేము వాటర్ పడలేదు అనుకో, అది ఎట్లున్నదో అట్లే ఉంటుంది, మొక్క కందదు. మేము నర్సరీ నుండి ఒక 40 డేస్ మొక్కను తెచ్చి నాటడం జరిగింది. 40 డేస్ తెచ్చినాక మనకు ఒక మొక్క నేలలో పెట్టినాక ఒక 10 మంత్స్కి మన క్రాప్ చేతికి వచ్చింది. ఆ 10 మంత్స్ క్రాప్ చేతికి వచ్చినాక స్టార్టింగ్ చాలా పెద్దగా వచ్చినాయి. ఒక్కొక్క కాయ వచ్చేసి 2.5 కిలోల నుంచి 3 కిలోలు వచ్చింది. వాటిని మేము స్టార్టింగ్ ఎక్కడ మనం తెలియక మన బాడసింగర మార్కెట్ తీసుకుపోతే అక్కడ అప్పుడు సమ్మర్లో రేట్లు ఘోరంగా ఉన్నాయి. 5 రూపాయల కిలో ఒక 8 టన్నులు అమ్మిన. ఇక మళ్ళీ తర్వాత ఇక బాడసింగర అడిగిపోతే ఎంత ఉన్నా 10 రూపాయల కంటే ఎక్కువ రేట్ వస్తలేదు. ఇప్పుడు మా లోకల్ బొనియల అమ్మే బయర్స్కి వేసిన వాళ్ళకి వేస్తే 15-20కి తీసుకుంటారు, వాళ్ళు 70 కేజీ అమ్ముతారు. ఇదంతా బాగాలేదు, మధ్యలో గొడవ బతుడు మనం చేసా అని చెప్పి నేనే డైరెక్ట్ అమ్ముకుందామని ప్రిపేర్ అయినా. మా దగ్గర నేషనల్ హైవే వరంగల్ హైవే ఉంది, వరంగల్ హైదరాబాద్ మాకు దగ్గరలోనే 1-2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ హైవే దగ్గర సురుచి హోటల్ ఉంది, సురుచి హోటల్ దగ్గర మేము డైరెక్ట్ స్టాల్ పెట్టుకొని అమ్మడం స్టార్ట్ చేసినాం. డే టు డే మంచిగా సేల్స్ పెరిగినాయి. ప్రతిరోజు మాకు 2 ఎకరాలల్లో క్వింటాల్ నుంచి క్వింటాల్నర పనులు మాగిన పనులు వెళ్తాయి. అవి రోజు మార్నింగ్ తెంపడం ఈవినింగ్ వరకు ఉన్న వరకు సేల్ అయిపోతున్నాయి. డైలీ క్వింటాల్ మాకు వెళ్ళినాన్ని అక్కడ సేల్ అయిపోతున్నాయి. క్వింటాల్ కాయలు క్వింటాల్ నుంచి క్వింటాల్నర మధ్య సాటర్డే సండే వస్తే 2 క్వింటాల వరకు అమ్మేస్తాం. మా నాకు హైవే ఉండి ఇప్పుడు ప్లస్ అయిపోయింది. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఘట్కేసార్ నుంచి కేవలం నా బొప్పాయి కోసమే వస్తారు, అంత టేస్ట్ ఉంటాయి మనీ, న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి. బొప్పాయి తోటలో కలుపు యాజమాన్యం కోసం మేము ఫస్ట్ బెడ్లు తోలుకోగానే నేను మల్చింగ్ షీట్ వేసుకున్నా. మల్చింగ్ షీట్ వేసుకొని 6 ఫీట్లకు ఒక హోల్ పెట్టుకొని మొక్కలు పెట్టేసిన. మల్చింగ్ షీట్ వేయడం వల్ల మనకు నాకు ఒక 1 ఇయర్ వరకు కలుపు సమస్య చాలా తగ్గింది. నేను స్టార్టింగ్ మా మార్కెట్కి అమ్మినప్పుడు 10 రూపాయల లెక్క ఒక 10 టన్నుల వరకు అమ్మిన. ఇప్పుడు డైలీ క్వింటాల్ ఒక 4 మంత్స్ నుంచి క్వింటాల్నర డైలీ సేల్ అవుతుంది. 50 రూపీస్ కేజీ లెక్క మా బైపాస్ని అమ్ముకుంటున్నా డైరెక్ట్. ఇప్పటి వరకు నాకు ఈ తోటకైనా ఖర్చు 2 ఎకరాలన్నరకు 2,50,000 నుండి 3 లక్షల వరకు అయినాయి. నేను క్రాప్ తీసుకోబట్టి ఒక 6 మంత్స్ అయింది. నాకు ఈ 6 మంత్స్లో నేను పెట్టిన ఖర్చు నాకు తిరిగి వచ్చింది. ఇంకా 1 ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 1 ఇయర్ నాకు వచ్చేది లాభమే. ఇక ఈ పండకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇందులోనే బొప్పాయి వేస్తే రాదు. దీంట్లో మళ్ళీ నేను తిరిగి ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ పెడదాం అనుకుంటున్నాను. ఆల్ టైప్స్ వెజిటేబుల్స్ పెట్టి మళ్ళీ దీని కింద ఇంకో మనకు 2 ఎకరాలు ఉంది, అందులో కూడా 2-3 టైప్స్ ఫ్రూట్స్ వచ్చేటట్టు మనకు స్టాల్ ఉంది, అక్కడ సేల్ అవుతుంది, అన్నీ వచ్చేటట్టు ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా. అలా కాకుండా మళ్ళీ నెక్స్ట్ పంట వచ్చేటప్పుడు మనం నేల సిద్ధం నుంచే మనకు తీసుకోవాలి. నేల సిద్ధం చేసుకునేటప్పుడు పచ్చిరొట్ట పైరును పక్క వేసుకోవాలి. పచ్చిరొట్ట వేసుకోవడం వల్ల నేలలో కార్బన్ శాతం పెరుగుతుంది, దాని ద్వారా నెక్స్ట్ వేసే పంటకు పోషకాలు అందితే తొందరగా పెరుగుతుంది, తొందరగా కాయలు ఫలితం ఇస్తుంది. నేను చదువుకున్నా కానీ జాబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు వ్యవసాయం మీదనే ఇంట్రెస్ట్, అందుకే వచ్చి వ్యవసాయం చేస్తున్నాను. భూమి ఉంటే వ్యవసాయం చేయడమే బెటర్. ఒకేసారి లక్షలు సంపాదించాలని పెద్దగా స్టార్ట్ చేయకుండా ఫస్ట్ మీ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి ఏం అవసరం, మీ చుట్టుపక్కల ఉన్న వారికి వాళ్ళకి ఏం అవసరం అది తెలుసుకొని అక్కడ దొరకని దాన్ని వాది పెట్టి చిన్నగా స్టార్ట్ చేయాలి. మరీ ఎక్కువ చేసి లాస్ అయ్యి అమ్మో ఇది కాదు అని వెనక తిరిగిపోకుండా చిన్నగా స్టార్ట్ చేసి దాంట్లోనూ మెల్లగా మనం డైరెక్ట్ కస్టమర్లను మా వినియోగదారులను మనం పరిచయం చేసుకొని సేల్ చేయడం ఇట్లా మెల్లగా స్టార్ట్ చేస్తే వాళ్ళకు తప్పకుండా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకు నా పూర్తి సహకారం అందిస్తాను. ఇది ఈ అవకాశం ఇచ్చిన రైతనేసం వారికి నాకు ఒక ధన్యవాదం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.